ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు విభూది బుధవారం తరువతి గురువారము మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము ముప్పయవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లా నేను కీడును మేలును మరణమును జీవమును నేడు నేను మీ ముందు ఉంచుచున్నాను ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేరుతురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు మీరు స్వాధీనము బోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి దైవములను పూజింతురేణి తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కానించుచున్నాను మీరు యోర్ధానునకు తట్టున స్వాధీనము చేసుకున్న బోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు నేను నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను జీవమును మరణమును లేదా ఆశీసును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపోండు మీరు మీ దేవుడైన ప్రభువును ప్రేమింపుడు ఆయనకు విధేయులు కండు ఆయనే మీకు జీవనము అని విశ్వసింపుడు అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము ఈసాకు యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును నమ్మునరులు ధన్యుడు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకుల చేయి ధర్మశాస్త్ర బోధుకుల నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్నమగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలియును తన ప్రాణమును కాపాడుకొను చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక